చోటే ఉన్నా ఏ మాట నేను అన్నా ఆ మాట విన్నా ఎవ్వరమ్మా ఎప్పుడమ్మా ప్రేమ కనిపెట్టింది అయితే ఓ పంజీ నువ్వు అని తీసుకొని గుడికిరా నేను అమ్మాయిని తీసుకొని గుడికి వస్తాను ఇద్దరు గుళ్ళో ఎదురు పడతారు పుట్టినరోజులు కాబట్టి ఆపుకోలేక మాట్లాడుకుంటారు మన పని అయిపోతుంది తప్పకుండా తీసుకొస్తా గుడికి వెళ్తున్నారు కదా పూలు పట్టుకెళ్ళండి ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుభక్తే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మా సిద్ధు పుట్టినరోజు వాడి పేరు సత్యం చేయించండి సిద్ధు నామహేత్య జన్మదిన శుభ సందర్భే శ్రీ వెంకటేశ్వర భక్తులు గారు అయ్యా మా అమ్మాయి మహేశ్వరి పుట్టినరోజు ఇవాళ అమ్మాయి పేరు మీద అర్చన చేయండి మహేశ్వరి నామ హేమస్య శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ విద్యార్థం వెంకటేశ్వర అష్టోత్త కలనామ పూజ
బడి తీసేద్దు. ఏం చేయమంటావు చెప్పు. మన ఇద్దరు మాట్లాడుకోవడానికి వీలు కాదే, అందుకే నువ్వు వేసుకున్న ఈ డ్రెస్ లో నిన్ను ఊహించుకుంటూ గ్రీటింగ్స్ చెప్పాను. ఇదే డ్రెస్ లో కదా నేను నిన్ను ఫస్ట్ టైం చూశాను. ఏంటి అలా చూస్తున్నావు? రేపు మనకి పెళ్ళయ్యాక నువ్వు జాబ్ కోసం అమెరికా వెళ్తావు కదా, అప్పుడు కూడా నీకు డైరెక్ట్ గా గ్రీటింగ్స్ చెప్పను, ఫోన్ లో మాట్లాడతాను. ఇది అలానే అనుకో. నీ హృదయం మీద ముద్దు పెట్టాను, ఏఎంఎస్ ద్వారా పంపిస్తున్నాను. ఏంటి ఏఎంఎస్ అంటే అర్థం కాలేదా? ఎయిర్ మెయిల్ సర్వీస్. ముద్దు పెట్టుకుంటాడేమో బయటికి తోసేద్దామని అనుకున్నా. ఈ ఫోటో ఫ్రేమ్కి 250 రూపాయలు దండగ. ఛీ, తెగ ముద్దు చేస్తున్నావే. ఎనీ హైబ్రిడ్స్ అప్పుడే పెళ్ళాం. చిత్రంగా ఇద్దరం ఒకే రోజు పుట్టాం కదూ? కాదు కాదు, ఒకరి కోసం ఒకరు పుట్టాం కదా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ అర్థం చేసుకుంట్రా. రాసావరా? ఇప్పుడు FOOLISH పూల్ ఈష్. అయ్యో అది పూలు ఇష్యు కాదమ్మా, పూలిష్. మీ అమ్మలాగా. ఒరే గుడ్డ వచ్చి పిల్లని ఎక్కిరించిందంట, అలా ఎలా పలకాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నోరుకుని రాయ్. RECOLLECTION రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ కాదమ్మా, రీకలెక్షన్. నువ్వు ఇలా తప్పు తప్పు చెప్తే ఎలా? స్కూల్లో టీచర్ చేతిలో నా వీపి వాడమే కాకుండా నా గవర్నమెంట్ ముందు కూడా నాకు అవమానం. ముచ్చి 3వ తరగతి చదువుతున్నా, నువ్వే నాకు నేర్పిస్తావా? నేను ఆ రోజుల్లోనే SSLC 4 సార్లు ఫెయిల్. అయినా నా కొడుకు నా ఇష్టం, నేను ఎలవాలని చదివించుకుంటాను. మధ్యలో మీరు రాకండి. కొడుకు మనోడే, ఇంగ్లీష్ మంద కాదుగా. నువ్వు రాయిరా. FASHION ఫీషన్. ఫీషన్ కాదు నాన్న, ఫ్యాషన్. ఈ దగ్గర నేను చదువుకుంటే నేను పాలిటిక్స్ లో చేరిపోవాలి. మీరు లోపల రండి, మీతో మాట్లాడాలి. అది అమ్మయ్యా. అంటే నాతో మాట్లాడదావా? ఆల్రెడీ మాట్లాడేసా కదా. నా వన్ వర్డ్స్ యువర్ ఫ్రెండ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటి ఆపావు? అంకుల్ నిజం చెప్పండి. అబ్బా నిజంగానే బండ్లు పెట్రోల్ అయిపోయిందా, లేకపోతే నాకు తోయించాలి తోయిస్తున్నారా? 5 కిలోమీటర్ల నుంచి తోసినప్పుడు రాని డౌట్ బంకు దగ్గరకు వచ్చినప్పుడు వచ్చిందేడ్రా. ఏమన్నా ఫీల్ అయ్యావా? అబ్బాబే నేను ఫీల్ అవ్వట్లేదు, ఇది నాకు మంచి ఎక్సర్సైజ్ కదా. ఇంత సిగ్గులేనడు నాకెక్కడ దొరికేవరా నీ అబ్బాయి. చూడు నీ కొడుకు వైభవం. దొన్ను పొదల నుంచి ఉంటావే, పెట్రోల్ పట్టించు. కొట్టించా కొట్టించరా. ఎక్కడ అంకుల్? ఏంటి ఎక్కేది? కూర్చుని కూర్చుని నడుము పోయింది. నువ్వు తోలో నేను కూర్చుంటా. వాడిని ఎంత కష్టపడుతున్నారు. కర్మ అదృష్టం అండాలు వెక్కిస్తానంటుంటే బుద్ధి బురదగొంట్లోకి లాగిందని. మనం ఏం చేస్తాం, అంతా వాడు చేసుకుందేగా. అనుభవించని హాయిగా అమెరికాలో కూర్చొని చదువుకుంటుండేవాడు, ఇక్కడ వచ్చి ప్రేమాన్ని బురదగొంట్లో పడ్డాడు. చూడు ఆయనేమో మైసూర్ మహారాజా కూర్చున్నాడు, వీడు వెనక బంట్రోజులో నెడుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎనీబడీ ఇస్ దేర్?